जय श्री राम, भारत माता की जय। ఈ రోజు ముఖ్య అతిథిగా మా అర్బన్ నియోజకవర్గం నుంచి ధన్పాల్ సూర్యనారాయణ గుప్త గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరి సోదరి మనులందరికీ స్వాగతము సుస్వాగతం చెప్తూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి విజయవంతంగా మాకు ధన్పాల్ సూర్యన్న గారికి స్వాగతం పలికినందుకు వారి యొక్క కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే రామరాజ్యం పార్టీ అన్నది ప్రతి ఒక్కరిని పేరు పేరున నిరుపేదలందరికీ గుర్తించే పార్టీ కాబట్టి ఈ పార్టీని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఓటర్లందరికీ విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో రామరాజ్యం పార్టీ ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తుందని నేను నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ఉద్యుక్త రాజకీయాలు ఉద్యుక్త ఈ పార్టీ ఎలక్షన్లు కావు. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి తెలియజేస్తున్నాను, ఈ మామూలు ఎలక్షన్లు కావు. ప్రజలారా, సోదరి సోదరి మనులారా, ఈ గుర్తు పెట్టుకొని ఈ ఓటర్లకి అమ్ముడు పోయి మీరు రోజుకు ఈ దోచుకునే దొంగలకు ఓటేయకండి. దయచేసి భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి ఓటేయండి. ధన్పాల్ సూర్యన్న గారికి అర్బన్ నియోజకవర్గంలో మాకు ఎమ్మెల్యేగా గెలిపించండి అని అర్బన్ నియోజకవర్గ ప్రజలందరికీ స్వాగతం స్వాగతం పలుకుతాను. మరియు అదేవిధంగా ఇంకా మరియు ఇతర నియోజకవర్గాలలో కూడా ఎవరైతే మా బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థులు నిలబడ్డారో నాయకులు వారందరినీ కూడా భారీ మెజార్టీతో పెద్ద సంఖ్యలో వాళ్ళు గెలిపించాలి, మా మోడీ గారిని ప్రభుత్వం తీసుకురావాలని పేరు పేరున ప్రజలందరికీ మైనార్టీ కానీ క్రిస్టియన్ కానీ బీసీ కానీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభకు ఇంతెత్తున అచ్చినందరికీ వలన వారి బహిరంగ మెజార్టీతో గెలిపించాలని నేను ధన్పాల్ సూర్యన్న గారికి